మాది. మేము మారోత్సవము వచ్చగొట్టుకుంటూ చెప్పాడు. గద్గద స్వరంతో ఏడుస్తూ ఏదైతుందో కూర్చున్నాయి. అటువంటి వాడు ఇవాళ కిచెన్ క్యాబినెట్ పబ్లిక్ మీటింగ్లో రాజశేఖరని పొగిడితే ఆయన గిట్టది. రాజశేఖర రెడ్డి కంటే గొప్పవాడు, రాజశేఖర రెడ్డి కంటే బతకాలు చేస్తున్నాడు. 151 సీట్లు 145లో ఈ భారతదేశ చరిత్రలో ఇన్ని సీట్లు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదు ఏ రాష్ట్రంలో రాలేదంటే సంతోషపడతాడు. అందుకోసం మీరు అడిగిన దానికి నక్కకు నాగలోకానికి తేడా. సార్ ఇద్దరు కలిసి చెప్పారు, విజయవాడ చెప్పారు, నేను చెప్తాను. 151 క్రాస్ అయితే వచ్చారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వస్తారు. వాళ్ళు ఇద్దరు కలవకున్నా కూడా చంద్రబాబు విన్ 100 సీట్స్ మీరు. ఈరోజు తల్లి చెల్లిను ఎక్కడికి పంపాడు, ఎందుకోసం పంపాడు? వివేకం గారి హత్యకు ముందు ఏం చెప్పాడు సిబిఐ? సిబిఐని ఇప్పుడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ ఒక నస్బందీ, నస్బందీ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోటి నార్త్లో 77లో 9 రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోయింది. యూపీలో 85, బీహార్లో 54, ఢిల్లీలో 7, 10 హర్యానా, 20 మన ఎవరి మన దీని పేరు రాజస్థాన్, ఒక మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గెలిచాడు, గుజరాత్లో అహ్మద్ పటేల్, మొత్తం నార్త్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. తో ఇందిరాగాంధీ కంటే రామారావు గారి కంటే 31 మంత్రులు తీయడం వల్ల రామారావు గారు 34 సీట్లకు వెళ్ళి బీజేపీకి రెండే ఉండే 84 నుంచి 89 34 సీట్లు ఉండే 39 స్థానాలు వచ్చి ఎన్టీ రామారావు స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయాడు. అంతకంటే పెద్దవాళ్ళు ఇందిరాగాంధీ రామారావు కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, పుట్టరు పుట్టబడు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిమిత్త మాత్రుడు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తల్లిని చెల్లిని విశ్వసనీయత మడమ తిప్పను, మాట తప్పను. ఏం మాట తప్పవయా? బాబాయ్ చంపితే దిక్కులేదు, తల్లిని చెల్లిని పంపించేసాడు. ముఖేష్ అంబానీ ఏమన్నాడన్నా, చిన్ననా ఇదన్నా ముఖేష్ అంబానీ ఏమన్నాడు, ఈ సావు కారణం అన్నాడు. రెడ్ కార్పెట్ వేసి రాజ్యసభ ఇచ్చింది, రాజ్యసభ ఇచ్చింది పర్లే. రాష్ట్రానికి ఒక రూపాయాన్ని ఇప్పటి వరకు ముఖేష్ ఇచ్చిండ అంబానీ పరిమళ తెచ్చిండా? ఎందుకు ఇచ్చినట్లు డబ్బులు, అంత డబ్బుల మేము కోట్లు, ఆయన కావాల్సింది కోట్లు. తండ్రి చనిపోయిందని ఆరోపణ చేసేందుకు రెడ్ కార్పెట్ చేసి ఆయనను ఆయన కొడుకును భార్యను సన్మానాలు వంగి వంగి నమస్కారం పెట్టింది. పరిమళ గారికి రాజ్యసభ ఇచ్చింది ఒక రూపాయి. ఇప్పటి వరకు ఒక రూపాయి ముఖేష్ కానీ పరిమళ గారు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చాడా? ఓకేనా? థ్యాంక్స్ అన్న. ఇందో లాభాలు ఇచ్చాడు, సాక్షిలో కానీ సారీ పవర్ ప్రాజెక్టులో కానీ టీవీలో కానీ అవి ఓపెన్గా కనబడుతుంది. ఏమైనా పడితే ఫైన్ పడుతుంది, జైలు పోతాడని నేను చెప్పలే. కానీ బీజేపీ నాయకుడు జనరల్ సెక్రటరీ ఆంధ్ర ఇన్ఛార్జ్ ఉత్తరం చూపు తెలంగాణలో బై ఎలక్షన్ తిరుగులో బెయిల్ రద్దు అవుతుందని ఒక సందర్భంలో పబ్లిక్ మీటింగ్లో అక్కడి నాయకులు చెప్పమంటే చెప్పింది, బెయిల్ రద్దు అయితే జైలు పోతాడని చెప్పిన. దానికి ఉన్న శిక్షకు సంబంధం లేదు, ఆల్రెడీ 16 నెలలు పోయాడు. కానీ నేను జైలు పోతాడని చెప్పలేదు. ప్రతిసారి మొదటి నుంచి కొన్ని వందల సార్లు అవన్నీ రికార్డు దిమ్మటిస్తారు టీవీలో, డిబేట్లు కానీ తర్వాత పత్రికలు. అతన్ని ఏం చేయలేరు, జైలుకు పోడతను, ఓన్లీ మాత్రం ఫైన్ పడుతుంది. అది ప్రకారము ఇచ్చి అల్లిబిల్లి కంపెనీ ఇది చెప్పాను. బాలినేని గారు నన్ను నిలబడన్నాడు, నేను ఒక పౌరున్నయ్యా, ముఖ్యమంత్రిని ప్రశ్నించిన, నేను మీతో కలిసి ప్రయాణం చేసిన వాడిని, కష్టాలు నష్టాలు ఉన్నవాడిని, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. నేను 90 నుంచి ప్రతి ఇష్యూలో ప్రతి ఇంచు అడుగులో రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన. అతను భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన. నాకెవరితో కుటుంబ సంబంధం లేదు, ఓన్లీ కమిట్మెంట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా బాలినేని గారు, నా కంట్రిబ్యూషన్ నీకు తెలుసు, నీవే పిలిపించావు. ఒక బ్రోకర్ సత్యాల రామకృష్ణారెడ్డి నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, నీ ఇంట్లో 3 గంటలు కూర్చున్నాము, కోటి రెడ్డి అని నీ ఫాలోవర్ ఉండే నెల్లూరు వాసి, హైదరాబాద్లో ఉంటాడు, అతను వైఎస్ఆర్పి అభిమాని, అతను వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టాడు, సోషల్ ఆర్గనైజేషన్ చేస్తాడు. ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు పిల్లేరు రామచంద్ర రెడ్డి గారు చెల్లె కూతురు ఇచ్చారు, ఇంకో కొడుకు న్యూయార్క్లో ఉంటాడు, ఇంకో కొడుకు మొన్న పెళ్ళైంది ఆనం వెంకరెడ్డి గారి అన్నలు గ్రంథములు వివేకము, ఆనం రామనారాయణ రెడ్డి, 3-4 కవల పిల్లలు, 3 ఆయన భార్య జడ్పీ చైర్మన్ నెల్లూరు, 4 ఆయన బిడ్డను ఇంకో కొడుకు ఇచ్చాను. మొన్న కలిశాము. మానవ సంబంధాలు, నేను నిన్ను క్రిటిసైజ్ చేయలేదు, నీవు అడిగే హక్కు అర్హత లేదు. వైవి సుబ్బారెడ్డి గారి కంట్రిబ్యూషన్ మీకంటే ఎక్కువ ఉంది, అతని వల్ల నువ్వు ఎమ్మెల్యే లేవని చెప్పిన. అయినా నేను అడుగుతున్నా, అసలు సంగతి చెప్తలేవు, 100 కోట్లు ఈ జూదంలో పోతున్నాయి, ఎక్కడ ఎన్ని బాకీలు ఉన్నాయి, ఏం సంగతి అని, శ్రీలంక లేని ఎక్కడేంది అని చెప్తా. మొన్న
సీఎం కలిసినప్పుడు చిట్టా ఇచ్చింది ఒక 40 కోట్ల చిట్టా. నేను బాకీలు ఉన్న పైన ఇబ్బందుల్లో ఉన్నా, సెస్లో ఉన్నా. దాంట్లో ఒక ఎమ్మెల్యే మన హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యే 15 కోట్ల అప్పుడు రాసింది. ఆ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఫోన్ చేసింది, ఎంత నీకు అప్పు ఉన్నదంటే 1.5 కోటి ఆ ఎలక్షన్. ఈయన రాసింది ఎంత 40 కోట్ల 15 కోట్ల ఆయన ఒక్కంత అప్పు రాసింది. ఇవన్నీ మనకు తెలుస్తాయి. అయ్యా ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ జరిగిన ఎన్నో కోకొల్లలుగా ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంత ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ప్రతి రహస్యం బయటకు వస్తుంది. దయచేసి బాలినేని గారు నిన్ను కించపరచలేదు, నిన్ను అనరాని మాట్లాడలేదు. నాకు ఖచ్చితంగా హక్కు ఉంది పౌరునిగా. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రశ్నించే హక్కు పౌరునికి ఉంది. ప్రధానమంత్రి ఒక మాజీ శాసనసభ్యుడు, ఉమ్మడి రాష్ట్రంలో నేను ఆర్టీసీ చైర్మన్ను, నీతి నిజాయితీగా ఉన్నాను. ఇప్పటి వరకు నా మీద చిన్న మచ్చ లేదు. నేను అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇచ్చాను. నేను మాట్లాడింది మాత్రం ఓన్లీ ముఖ్యమంత్రులు మార్చుకోవాలే, వాల్మీకి లెక్క పాండురంగం లెక్క ఏదైతే తయారు. ఒక ప్రావర్ చెప్తాను, నా మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ రీసెంట్ ఒకటి రాశాడు. ఒక నక్క వాగ్దానం చేసిందట, ఒక నక్క వాగ్దానం చేసిందట, ఎవరిని వంచని ఒక పులి ప్రాచాతంభం ప్రకటించిందట, ఎవరిని చంపనని. ఈ మాటలు నమ్మి గొర్రెలు ఇంకా తలుపు తినే ఉన్నాయి. ఈ మాటలు నమ్మి ఈ రెండు రాష్ట్రాల్లో గొర్రెలు తలుపు తినే ఉన్నాయి. అంటే డబ్బులు కమ్ముకోవడమా, అధికారమా, మోసం మాయ మాటలు నమ్ముతుందనేది నేను తిరుపతి ప్రెస్ ద్వారా చెప్పిన ఎనికి ఇక నాస్క విలా. నక్కకు నాగలోకం అంటే తెలుసు కదా సార్. జగన్మోహన్ రెడ్డి పాలకుడును రాజశేఖర్ రెడ్డి ఒకటే చెప్తే ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వీరభద్రరావు, దాడి వీరభద్రరావు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి బతుకుంటే ఈరోజు తిరుపతి కొండలు అమ్మేవాడు అన్నాడు. అటువంటిది కొన్నతాల రామకృష్ణ హానెస్ట్ పాలిటీషియన్, హానెస్ట్ పాలిటీషియన్. 89లో మొదటిసారి గెలిచినప్పుడు 41